హలో వన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మీ అందరికీ తెలిసిన నేను మధు అని అయితే ఈరోజు వీడియోలోని మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే అసలు ప్రాక్సీ అంటే ఏంటి ఒకవేళ మనం టీసీఎస్ ఇంటర్వ్యూలో ప్రాక్సీ చేయవచ్చా అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం సో నేను చెప్పే ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు నన్ను మరియు నా ఆలోచనలు మరింత దగ్గరగా తెలుసుకోవాలి అనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను వెళ్ళి ఫాలో అండి సో ఇప్పుడు టీసీఎస్ ఇంటర్వ్యూలో ప్రాక్సీ చేయవచ్చా లేదా అనేది మనం చూద్దాం అంతకంటే ముందుగా సో ఫ్రెండ్స్ మీరు నేను ఎవరు అనేది తెలియకపోతే నేను లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ అండ్ ట్వంటీ వన్లో నా టీసీఎస్ ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఒక వీడియో చేశాను ఆ వీడియోని అరౌండ్ మూడు లక్షల మంది దాకా చూశారు సో మీరు కనుక చూడకపోతే ఐ కార్డ్లో ఇచ్చాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను వెళ్ళి ఫాలో అవ్వండి అండ్ చూడండి కూడా సో ఓకే అసలు టీసీఎస్ ఇంటర్వ్యూలో ప్రాక్సీ అంటే ఏంటి ప్రాక్సీ చేయొచ్చా లేదా అని ఇప్పుడు చూద్దాం సో ప్రాక్సీ అంటే నీ ప్లేస్లో ఇంకో పర్సన్ మాట్లాడటం లేదా నీ ప్లేస్లో ఇంకో పర్సన్ ఇంటర్వ్యూ ముందు కూర్చొని తను నీ విధంగా వ్యవహరించడం అంటే నీ ఇంటర్వ్యూను తను హ్యాండిల్ చేయడాన్ని ప్రాక్సీ అంటారనమాట సో బేసిక్గా ప్రాక్సీ అనేది ఒక టూ త్రీ టైప్స్లో అయితే జరుగుతుంది సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డీటెయిల్స్ అన్నీ నీవి కానీ పర్సన్ మాత్రం నీది కాదు అంటే బ్రిటన్ ఎగ్జామ్ కూడా తనే రాస్తాడు నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా తనే అటెండ్ అవుతాడు అండ్ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టెప్స్లో కూడా అన్నీ అటెండ్ తనే అవుతాడు కానీ ఫైనల్గా జాబ్ లొకేషన్కి వెళ్ళేది నువ్వు దీన్నే ప్రాక్సీ నెంబర్ వన్ అంటారు సో ఈ ప్రాక్సీస్ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ నాట్ గుడ్ సో ఇలాంటివి ఎప్పుడు చేయకండి ఇట్ ఈస్ మై క్యాన్ సజెషన్ అండ్ ప్రాక్సీ నెంబర్ టూ వచ్చేసి ఇంటర్వ్యూ ప్యానెల్ దగ్గర నువ్వు కూర్చొని ఉంటావు అంటే ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటావు కదా సో ఇంటర్వ్యూ ప్యానెల్ దగ్గర నువ్వు కూర్చొని ఉంటావు నువ్వు మాట్లాడుతున్నట్టు నటిస్తావు కానీ వాయిస్ వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది నీ వెనక నుంచో కానీ నీ సైడ్లో నుంచి కానీ సో ఇలా వేరే వాళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు లైక్ నువ్వు నటిస్తూ ఉంటావు నువ్వు మాట్లాడుతున్నట్టుగా లిప్సింక్ని ఇస్తావు కానీ వేరే వాళ్ళు ప్రాక్సీ చేస్తూ ఉంటారు దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎ గుడ్ వే సో ఇది కూడా ఫాలో అవ్వకండి అండ్ అనదర్ ప్రాక్సీ వచ్చేసి కమ్ మనీ ఇచ్చేసి ఒక ప్రొఫైల్ని వాళ్ళకి స్కిల్స్ లేకున్నా ఆ పర్సన్ ప్రొఫైల్ సెట్ అవ్వకపోయినా వాళ్ళు క్యాండియేచర్ ఆ ప్రొఫైల్కి జీరో పర్సెంట్ ఎలిజిబుల్ ఉన్న తనకు డబ్బులు ఇచ్చేసి ఈ పర్సన్ ఎలిజిబుల్ అని ఇంకో ప్రాక్సీ చేస్తుంటారనమాట సో ఇలాంటి ప్రాక్సీస్ అన్నీ మనం కైండ్గా ఫాలో అవ్వకూడదు ఐ కుడెన్ సజెస్ట్ యూ గాయస్ సో ఇలాంటి ప్రాక్సీ జాబ్స్ ఎప్పుడు యాక్సెప్టబుల్ కాదు ఒకవేళ మీకు తెలియక ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే వీటిని ఎప్పుడూ మీరు ఎంకరేజ్ చేయకండి బికాస్ దీస్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ సో ఈ ప్రాక్సీస్ అన్నీ ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట వైల్ ఇట్ కమ్స్ టు టీసీఎస్ ప్రాక్సీ హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ నాట్ వర్తి అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ కాదు అసలు యాక్సెప్టబుల్ కాదు ఇలాంటివి జరగవు ఎందుకంటే టీసీఎస్ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఆ టీసీఎస్ ప్యానెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ ఫేస్ని వాళ్ళు ఫుల్ స్క్రీన్లో కనపడుతుంటుందన్నమాట సో మీకు మీ ఫేస్ అక్కడ కనపడుతుందని మీకు తెలీదు బికాజ్ వాళ్ళు కెమెరాస్ ఆన్ చేయరు ఎవరో కొంతమంది మాత్రమే ఆన్ చేస్తారు సో మీ ఫేస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఫుల్ స్క్రీన్ ఉంటుంది కదా అందులో కనపడుతూ ఉంటుంది వాళ్ళకి వెరీ క్లియర్గా పిన్ టు పిన్ కనపడుతుంది సో మీరు ఒకవేళ లైట్గా చీకట్లో కూర్చున్న మీ ఫేస్ని బ్లర్గా పెట్టుకున్న ఎలాంటివి చేసినా వాళ్ళు ఈజీగా కనిపెట్టేసేస్తారు లైక్ మీరు వెనకాల వాయిస్ ఓవర్ వేరే వాళ్ళతో ఇప్పించినా వాళ్ళు కనిపెట్టేసేస్తారు సో ఇలాంటి ప్రయోగాలు చేయకండి మీరే ధైర్యంగా మాట్లాడడానికి ట్రై చేయండి ఒకవేళ రాకపోతే మీకు ఆల్రెడీ ఇంకా చాలా డేస్ ఉంటాయి కదా ఇంటర్వ్యూకి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ కానీ త్రీ టు ఫోర్ డేస్ ఉంటాయి కానీ ఈ ఫోర్ డేస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టీస్ చేయండి వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మీకు బేసిక్గా ఎంత నాలెడ్జ్ ఉంది అని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఇలాంటి వాటికి మాత్రమే ప్రియారిటీ ఇవ్వండి సో ఇట్లాంటి ప్రాక్సీల్ చేయడం కానీ ఫ్రాడ్ చేయడం కానీ మీ ప్లేస్లో వేరే వాళ్ళని కూర్చొని ఇంటర్వ్యూకి అటెండ్ చేయించడం కానీ సో ఇలాంటివి చేయకండి ఒకవేళ చేసి మీరు సెలెక్ట్ అయినా నెక్స్ట్ ఆ కంపెనీలోకి వెళ్ళి వర్క్ చేయాల్సింది మీరే బికాస్ అక్కడ సస్టైన్ అవ్వాల్సింది మీరే ఒకవేళ ఇదంతా చేసి ఎలాగోలా కంపెనీలోకి వెళ్ళినావు అనుకో అక్కడ నెక్స్ట్ వర్క్ చేయాల్సింది నువ్వే సో నువ్వు ఆ వర్క్ని తట్టుకోలేక నెక్స్ట్ ఆ ప్రజెంట్ని తట్టుకోలేక ఒక టూ త్రీ మంత్స్లో మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చేసినావు అనుకో అప్పుడు సొసైటీలో మన పరువు ఎట్లుంటుందంటే అరే వెళ్ళేసి జస్ట్ త్రీ మంత్స్ కూడా ఉండలేకపోయాడు కంపెనీలో అక్కడ వెళ్ళి వర్క్ చేయలేక వచ్చేసాడు సో చాలా క్వశ్చన్స్ వస్తాయన్నమాట సొసైటీ దగ్గర నుంచి మనం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇలాంటి వాటిని ఎప్పుడు ఎంకరేజ్ చేయకండి అండ్ ఒకవేళ ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా స్కిల్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించు కానీ ఇలాంటివి చేసి జాబ్ తెచ్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించద్దు అని చెప్పండి అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నెక్స్ట్ ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అనుకున్నా కింద నాతో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్